News. Congress Munchi Khammam ticket was Nanaru, PVC Rajendra Prasad. Rajaki Samikarana Konalo Chusina, Tanaku seat guarantee Antunar. Tana Thunder Haya Munchi, Congress to Kalisupanches to Navanchiparu, VVC Rajendra Prasad. Khammam ticket Dakutunari Asa Pam Vectonchesar. Khammam Prajoko Seva Chetamlo, Tanu Yepu Munduntan and Chaputana, VVC Rajendra Prasad, Mapra the Krishna Mini face to face. Lok Sabha Ennikal Daggara Padutunna Nepathyamlo Andari Chupu Ippudu Abhyardhula Empika Meede Undi Mukhyanga Khammam Lanti Hot Cake Vishayamlo Evaru Khammam Barilo Nilustaru Anedi Matram Rajakeeyanga Chachaniyamshanga Marindi Khammam Abhyardhula Barilo Mundanjilo Nilichina VVC Rajendra Prasad Prasthutam Anta Unnaru Ayanatho Matladi Prayatnam Cheddam Sir Cheppandi Khammam Seat Vishayamlo Meeke Dakkutundi Ani Gattiga Vinipistunnayi Vartalu Enti Sir Ela Asalu Ela Approach Ayyaru Adhishtanam Madi Modati Nunchi Congress Family Khammam Jillalo Unna Samajika Samikaranallo అన్ని అర్హతలు ఉండి ఒక న్యూట్రల్ క్యాండిడేట్గా అంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే వ్యక్తిగా నాకు అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను ఖమ్మం జిల్లా మొదటి నుంచి కూడా ఖమ్మ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సీటు సో ఆ ఒక అవకాశంలోనే మాకు ఈ అవకాశం ఉంటుందని గట్టిగా నమ్ముతున్నాం జిల్లాలో అన్ని ప్రాంతాలతో మాకు సంబంధాలు ఉన్నాయి రిలేషన్ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ అలాగే అందరు రాజకీయ నాయకులతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి సో అందరు ముఖ్య నాయకులకి కూడా నేను సెకండ్ ఛాయిస్ ఉంటానని నమ్ముతున్నాను కాబట్టి నాకు అవకాశం ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను సో వ్యాపారాల విషయానికి వస్తే మీరు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ సామాజికంగా కూడా చాలా సేవ చేస్తున్నారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు యువతకు ఫ్రీగా కమ్యూనికేట్ చేస్తున్నారు సో కానీ మీరు పాలిటిక్స్లో రావడానికి డెసిషన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మాకు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే సో మా ఫాదర్ కానీ అందరూ కూడా సంబంధాలు రాజకీయాలతో ఉన్నాయి 35 ఏళ్ళ తర్వాత డైరెక్ట్ యాక్టివ్ పాలిటిక్స్లోకి రావాలనిపించడానికి ముఖ్య కారణం ఇప్పుడు మాకున్న ట్రస్ట్ ద్వారా మేము చేసే సేవలు ఒక లిమిటెడ్గానే ఉన్నాయి సో ఇప్పుడు వ్యాపారపరంగా సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ రాజకీయంగా కూడా ప్రజాసేవలో వెళ్ళి నిజంగా జెన్యున్గా సర్వీస్ చేద్దాము ఈ సొసైటీకి ఏమన్నా వి షుడ్ గివ్ బ్యాక్ టు సంథింగ్ టు సొసైటీ అనే ధ్యానం ధ్యాసతోనే ట్రస్ట్ యాక్టివిటీ స్టార్ట్ చేశాము బట్ ట్రస్ట్లో లిమిటెడ్గా చేయగలుగుతున్నాము ట్రస్ట్ ప్లస్ ఈ రాజకీయ దీంతో ఐ కెన్ గో మోర్ డీప్ ఇన్ టు ద సొసైటీ ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం ఉంటుంది మా జిల్లాలో కాంగ్రెస్తోని సాన్నిధ్యం ఉన్న కుటుంబాలు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈసారి పార్లమెంట్లో నిలబడాలని డిసైడ్ చేసుకున్నాం సో మీ ఫ్యామిలీ నేపథ్యానికి వస్తే మీ తండ్రి గారు యాక్టివ్గా కాంగ్రెస్లో పాలిటీషియన్గా ఉండేవాళ్ళని మీ ఇల్లు కేంద్రంగానే పాలిటిక్స్ జరిగాయి అని విన్నాం ఏంటి సార్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే మాది వ్యవసాయ కుటుంబం మా కుటుంబం మొత్తం కూడా కాంగ్రెస్ మా తాతగారు అప్పటి నుంచి కూడా మా ఫాదర్ ఉద్యోగంలో ఉన్నా కూడా ఈజ్ అ ప్యాసివ్ పొలిటీషియన్ సో మా ఇంట్లో పార్లమెంట్ మెంబర్లు ఉండటం వల్ల రాజకీయాలంతా మా చిన్నప్పటి చూస్తూ ఉన్నాం సో ఆల్మోస్ట్ ఒక 20-25 ఏళ్ళు మా దగ్గర ఎక్కువ రాజకీయాలు జరిగాయి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈసారి పార్లమెంట్ తీసుకోవడం ప్రయత్నం జరుగుతూ ఉంది అందరు ఆశీస్సులు ఉంటే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ టికెట్తో అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తానన్న నమ్మకం నాకు సో ఖమ్మం సీటు విషయానికి వస్తే అసలు మీరు ఖమ్మం సీట్ని ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి మీకు ముందు మల్కాజ్గిరి ఆఫర్ చేశారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి వాటిలో ఎంత నిజం ఉంది మల్కాజ్గిరి అనేది కొత్తది కాబట్టి మల్కాజ్గిరి ఇంట్రెస్ట్ లేకుండే ఖమ్మంలో లోకల్ క్యాండిడేట్గా అన్ని వనరులు ఉండి అంగబలం ఆర్థిక బలం సామాజిక పరంగా ఎక్కువ ప్లస్ పొలిటికల్గా అన్ని రాజకీయ పార్టీ తొలగించుకుని మాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సిపిఐ సిపిఎం ఎంఎల్ పార్టీ అన్ని పార్టీల నాయకులతో మాకున్న సంబంధాల వల్ల ప్రజా సంబంధాల వల్ల బీయింగ్ ఏ నేటివ్ ఆఫ్ ఖమ్మం ఖమ్మం జిల్లా అభివృద్ధిలో నా పాత్ర ఉండాలని ఆశిస్తూ ఖమ్మం కోసమే ప్రయత్నం చేస్తున్నాను సో ఖమ్మం ఓట్ బ్యాంక్ అంటే మనకు గుర్తొచ్చేది ఖమ్మ ఓట్ బ్యాంక్ ఆ విషయంలో మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు సో రాజకీయంగా ఖమ్మం జిల్లా చైతన్యవంతమైన జిల్లా ఇంతకుముందు కూడా అన్ని పార్టీల్లో కూడా ఈ కమ్యూనిటీ వారి లీడర్షిప్లో ఉన్నారు ఎందుకంటే చైతన్యవంతంగా అన్నింటిలో ముందుంటాం వల్ల ఇది సాధ్యమైంది ఎక్కువ వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చారు సో వ్యవసాయంతో ఉంటూ సామాజిక వర్గం సామాజికంగా పనిచేస్తూ రాజకీయంగా యాక్టివ్గా ఉండటం వల్ల కొంచెం ఈ సామాజిక వర్గానికి అన్ని పార్టీల్లో ఎక్కువ ప్రాముఖ్యత జరిగింది సో వేరే సెగ్మెంట్లతో పోల్చుకుంటే నిజంగానే ఖమ్మంలో గ్రూపులు ఎక్కువ ముఖ్యంగా మీరే చూశారు ముగ్గురు మంత్రులు అక్కడ ఉన్నారు వాళ్ళ మధ్యనే ఎక్కువ పోటీ నెలకొంది కానీ అక్కడ ఖచ్చితంగా సామాజిక సమీకరణాల ప్రకారం చూసుకుంటే ఒక ఖమ్మకి సీట్ ఇవ్వాలి ఖమ్మంలో ఇస్తే ఖచ్చితంగా గెలుపు సాధ్యం
సో వీళ్ళ ముగ్గురిని దాటి ఎంతవరకు సక్సెస్ అవ్వగలుగుతారు? అధిష్టానం మీకు ఏమన్నా మాట ఇచ్చిందా? మెరిట్ ప్రకారంగా అందరు నాయకుల్ని, ఇన్ని గ్రూపులు ఉన్న ఈ జిల్లాలో అందరితో కలిసిపోయి అందరితో మంచిగా ఉండటం నాకు ఒక మంచి అడ్వాంటేజ్ అనుకుంటున్నాను. అలాగే ఈ జిల్లాలో ఉన్న న్యూట్రల్, అంటే ఏ రకమైనటువంటి కాంట్రవర్సీ లేవు, ఎక్కడ ఏ రకమైనటువంటి నెగిటివ్ లేకుండా ఒక వైట్ పేపర్, అంటే ఫ్రెష్గా రాజకీయాల్లోకి వస్తున్నాం కాబట్టి మాకు అందరితో సపోర్ట్ ఉంటుందని డెఫినెట్గా ఆశిస్తున్నాను. చివరిగా ఖమ్మం ప్రజలకు, ఎందుకంటే ఇప్పటికే మీ పేరు గట్టిగా వినిపిస్తుంది, ఖమ్మం సీట్ మీకే దక్కుతుందనే వార్తలు కూడా వస్తున్నాయి, ఖమ్మం ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే డెఫినెట్గా అత్యధిక మెజారిటీతో గెలిచి నిజంగా స్వచ్ఛమైన, నమ్మకమైన, ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ ఒక రిప్రజెంటేటివ్గా నేను చేస్తాను, ప్లస్ అందరినీ కలుపుకొని అందరి వాడిగా ఉంటాను. సో మొత్తానికి ఖమ్మం సీటు దక్కితే కనుక ప్రజలకు సేవ చేయడంలో ముందజ్జలో ఉంటాను అని వివిసి రాజేంద్ర ప్రసాద్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రవితో కృష్ణవేణి, టీవీ5, హైదరాబాద్.